కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అని, తమ ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లో రాష్ట్రంలోని రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిందని టీపీసీసీ కార్యదర్శి దేవులపల్లి యాదగిరి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేయలేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఖండించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, నంగునూరు మండల వేదికగా నిన్న జరిగిన రైతు ధర్నాలో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే పాల్గొన్నారని విమర్శించారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 100,000 రూపాయల రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో చేయలేక చేతగాక ఇప్పుడు కాంగ్రెస్ ను విమర్శించడం తగదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను గుర్తించి నిందలు వేయడం మానుకోవాలని హితో పలికారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శివగౌడ్, నాగరాజు, శ్రీను, రాజు పాల్గొన్నారు. నిన్న నంగునూరు మండల కేంద్రంలో మాజీ మంత్రి హరీష్ రావు గారు తన సొంత కార్యకర్తలతో తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేసి మరి రైతు ధర్నా అని చెప్పడం సిగ్గుచేటు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఆ ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించిన హరీష్ రావు గారు మరి ఇదే రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించి 10 సంవత్సరాలు పూర్తయినా మరి ఎవరు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ కాకపోగా వారు చేసిన పాపమే ఈరోజు రైతులకు శాపంగా మారింది. మరి సిగ్గు లేకుండా రైతుల మీద దొంగ ప్రేమ ఒలకపోయడం నిన్న స్పష్టంగా కనబడ్డది. తన సొంత కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొని అది రైతు ధర్నా అని చెప్పడం అది ఇంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆనాడు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ పోతుంటే మరి ఈరోజు హరీష్ రావుకు, కేటీఆర్కు, మరి కేసీఆర్కు నిద్ర పట్టక ఆగమాగం చేస్తూ ఉంటా ఉన్నారు.